హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు అరిటాకుల్లో లేదా విస్తారాకుల్లో భోజనం చేసేవాళ్ళం రాను రాను స్టీల్ ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇప్పుడు బయట విస్తారాకులను అమ్ముతారు కానీ దానిపైన సన్నటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది ఎప్పుడైతే వేడి అన్నం వాటి మీద వేస్తామో ఆ ప్లాస్టిక్ కూడా కరుగుతుంది అంటే అన్నంతో పాటు ఆ ప్లాస్టిక్ కూడా మనం తింటున్నాము అది హెల్త్కి అస్సలు మంచిది కాదు మనం ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం సో మనం తినే ప్లేట్స్ కూడా ఔషధ విలువలు ఉంటే ఎంత బాగుంటుంది సో ఈరోజు ఆకులు అవి ఎక్కడ దొరుకుతాయి ఏ ఆకులతో తయారు చేస్తారు దాంట్లో తినడం వల్ల మనకు కలిగే ఔషధ గుణాలు ఏంటో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను మనము పల్లెటూరు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు తోటలలో రోడ్డు పక్కన లేదా ఖాళీ స్థలాల్లో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది ఇదే మోదుగ చెట్టు దీన్ని పలాసా చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టు ఆకులతోనే విస్తారాకు కొడతారు మోదుగ చెట్టు ఒక హర్బల్ మెడిసినల్ ట్రీ దీని ప్రతి భాగము బెరడు ఆకులు పువ్వులు గింజలు వేర్లు అన్ని ఆయుర్వేదంలో వాడతారు ఇవి నాలుగు రకాలు ఉంటాయి ఒక్కో రకానికి ఒక్కో కలర్ పువ్వులు పూస్తాయి నేను చూపించే రకానికి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి ఆ ఫ్లవర్స్ చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది వాటిని అగ్ని పూలు అని కూడా అంటారు ఇవి ఎండాకాలంలోనే పూస్తాయి ఈ పూలంటే శివుడికి చాలా ఇష్టం శివరాత్రి రోజు ఈ పూలు వాడతారు ఇంకా ఈ పూల ప్రత్యేకత ఏంటంటే ఈ పూలు వాటర్లో కలిపితే ఆరెంజ్ కలర్ అవుతుంది ఇది హోలీ పండగప్పుడు వాడతారు ఈ వాటర్ వాడడం వల్ల మనకి ఇరిటేషన్ ఏవీ రాదు ఇంకా స్కిన్ డిసీజెస్ ఉంటే కూడా పోతాయి ఈ చెట్టు ఎండిపోయిన కొమ్మలు యజ్ఞాలలో హోమాలల్లో వాడతారు ఇవి మోదుగాకులు ఇలా వెడల్పుగా ఉంటాయి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి కరెక్ట్ ఆకులు తెచ్చుకోండి ఫస్ట్ ఈ ఆకుల స్టెమ్స్ కట్ చేసుకోవాలి ఆకు మనకి కుట్టినప్పుడు ఫ్లాట్గా రావాలి కదా ఆ కార్నర్ వరకు కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా కట్ చేయడం ఇబ్బంది అయితే కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు ఇవి చాలా లేత్ ఆకులు లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవేమో ముదిరిపైన ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకులు ఎండిపోయాయి కదా వేస్ట్ అని పడేయద్దు ఎండిపోయిన ఆకుల్లో కూడా ఔషధ విలువలు ఏమీ తగ్గవు సో వాటితో కూడా మనం విస్తారకు తయారు చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఈ విధంగా ఆకుల కొమ్మలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి కుట్టడానికి మనకి పుల్లలు కావాలి అంటే వేపాకువైనా వాడచ్చు లేదా కరివేపాకుదైనా వాడచ్చు కరివేపాకు మనం రెగ్యులర్గా తెచ్చుకుంటాం కాబట్టి ఆ ఆకులు తీసేసి ఈ కొమ్మల్ని ఎండబెట్టామనుకోండి వీటిని మనం ఒక టూ డేస్ పెడితే ఇవి ఎండిపోతాయి వీటినే మనము ఆకు కుట్టడానికి యూస్ చేసుకోవచ్చు విస్తారాకు కుట్టడానికి ఒక రౌండ్ షేప్ ఆకు పెద్దది తీసుకోవాలి ఇది మధ్యలో ఉంటుంది దీని చుట్టూ ఆకులు మనం చూస్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు రెండు రకాల ఆకులు ఉన్నాయి ఒకటి అప్ సైడ్ చూస్తుంది ఇంకోటి డౌన్ సైడ్ ఈ డౌన్ సైడ్ ఆకులన్నీ చూస్ చేసుకుంటే ఇది ఈ సెంటర్ ఆకుకి చుట్టుగా వస్తుంది ముందుగా మధ్యలో పెట్టే ఆకు చేతిలో పట్టుకొని వేరొక ఆకు కలిపి ఈ పుల్లతో జాయిన్ చేయాలి అంటే సూదితో బట్టలు కుట్టినట్టు ఇవి పచ్చివి ఇంకా లేతాకులు కనుక కుట్టడం చాలా ఈజీ నెక్స్ట్ ఇంకో ఆకు తీసుకున్న తర్వాత ఆ రెండు ఆకుల మధ్యలో పెట్టాలి ఇప్పుడు ఈ త్రీ ఆకుల ఇంటర్సెక్షన్ దగ్గర ఒకసారి అక్కడ జాయిన్ చేయాలి మళ్ళీ ఈ రెండు ఆకుల దగ్గర ఒకసారి జాయిన్ చేయాలి మళ్ళీ మధ్యలో ఆకు ఉంటుంది కదా దానికి ఒకసారి జాయిన్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఆకు పెట్టినప్పుడు కూడా త్రీ ప్లేసెస్ దగ్గర జాయిన్ చేయాలి ఈ విధంగా మనం కుడితే మనకి ఏంటంటే అన్నం వేసిన కర్రీ వేసినా బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ ఆ మూడు ఆకుల ఇంటర్ సెక్షన్ దగ్గర ఒకసారి మళ్ళీ ఈ రెండు ఆకులు జాయిన్ చేయాలి ఒకసారి అక్కడ ఒకసారి మళ్ళీ సెంటర్ ఆకు దగ్గర మిడిల్ ఆకు దగ్గర ఇంకోసారి ఈ విధంగా ఒక్క ఆకుని త్రీ ప్లేసెస్లో కుట్టాలి ఈ చెట్టుకి కెమికల్స్ వాడరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ లీవ్స్ ఈ విస్తారాకుల్లో భోజనం చేయడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో కొన్ని మీకు షేర్ చేస్తాను మోదుగ విస్తార్లో రోజు భోజనం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది కడుపులో గడ్డలు పుండ్లు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి వాత సంబంధమైన రోగాలు కఫ సంబంధమైన రోగాలు అవి కూడా తగ్గిస్తుంది చర్మ సంబంధిత వ్యాధులు అంటే పుండ్లు అలాంటివి ఏవైనా ఉంటే కూడా తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది సంతానం లేని వాళ్ళు రోజు ఇందులో భోజనం చేస్తే అదొక ఔషధంలా పనిచేస్తుంది ఇంకా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఒక్క విస్తరాకు కుట్టడానికి ఏడు నుండి తొమ్మిది ఆకులు పడతాయి ఒకవేళ కుట్టిన తర్వాత రౌండ్ షేప్ రాకపోతే ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎండిపైన ఆకులతో ఎలా విస్తారో చూపిస్తాను ఫస్ట్ ఎండిపైన ఆకుల్ని నానబెట్టుకోవాలి వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పది నిమిషాలు నానిన తర్వాత ఆకులు కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి ఇలా ఒకదాంతో ఒకటి కలిపి అన్నిటినీ ఒక బండిల్లాగా చక్కగా నీట్గా పెట్టుకోవాలి తర్వాత వాటిపైన బరువు పెట్టాలి ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది చూసి పెట్టి ఒక వన్ అవర్ పెడితే సరిపోతుంది అలా పెట్టడం వల్ల ఆకులు స్ట్రెయిట్ అవుతాయి మళ్ళీ కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది ఆకులు ఇలా స్ట్రెయిట్గా ఉన్నాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు చూపించిన విధంగా మళ్ళీ విస్తారాకు కుట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న విస్తారాకులు ఎన్ని రోజులైనా పాడవ్వవు మోదుగ విస్తారలో భోజనం చేస్తే మంచిదని ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా కానీ దానికో విధానం ఉంది మామూలుగా విస్తారాకులో చల్లటి పదార్థాలు వేసి తింటే ఉపయోగం ఉండదు మనకి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ రావాలంటే ఎప్పుడైనా వేడి పదార్థాలే వేయాలి అంటే వేడి అన్నం కూర చారు ప్రసాదం ఇంకా టిఫిన్స్ అవి వేసినప్పుడు ఆకు కలర్ మారిపోతుంది అంటే ఆకులో ఉన్న సారం అంతా మనం తినే పదార్థాల్లో వస్తుంది అలా తింటేనే మనకి ఉపయోగకరం వేడి వేడి ఉప్మా ఇందులో వేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఆకులో కలర్ మారుతుంది ఇంకా ఇందులో వేసిన పదార్థాల ఫ్లేవర్ కూడా పెరుగుతుంది మోదుగాకుల్లో తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకృతిని కూడా కాపాడిన అవుతాము ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వీటిలో తినటం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చేసేటప్పుడు నిజంగానే ఎవరైనా విస్తారాకులు తయారు చేస్తున్నారా అని వెతికాను ఆన్లైన్లో కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి వాళ్ళతో మాట్లాడాను కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్ ఇంకా బౌల్స్ తయారు చేస్తున్నారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి కరీంనగర్ దగ్గర ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్